రికార్డులు బద్దలగొడుతున్న టాటా, త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి ఓలా, ఏథర్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఫటాఫట్ న్యూస్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ న్యూస్ అల్ట్రావయోలెట్ నుండి. ఈ అల్ట్రావయోలెట్ అనేది బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ. గత 3-4 సంవత్సరాలుగా వీరు అల్ట్రావయోలెట్ F77 అనే బైక్పై R&D చేస్తూ వస్తున్నారు. అండ్ 3 నెలల క్రితమే ఈ బైక్ని మన మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. బైక్ని లాంచ్ చేసిన 3 నెలల తర్వాత ఇప్పుడు వీరి బైక్ డెలివరీస్ అనేవి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరులో వీరి బైక్ యొక్క డెలివరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే బెంగళూరు నుండి మిగతా సిటీస్కి వీరైతే డెలివరీస్ని ఎక్స్పాండ్ చేయనున్నారు. ఇక షోరూమ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ 3 మార్చి నెలలో బెంగళూరులో వీరి ఫస్ట్ షోరూమ్ అనేది ఓపెన్ అవనుంది. సో అప్పటి వరకు వీరి ఫ్యాక్టరీ నుండే ఈ బైక్స్ అనేది డెలివరీ ఇవ్వనున్నారు. ఇక ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ బైక్లో యూజ్ చేయనంత పెద్ద బ్యాటరీని వీరైతే F77లో యూజ్ చేయడం జరిగింది. ఈ అల్ట్రావయోలెట్ F77లో మనకి 10.3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ తో 307 కిలోమీటర్ల IDC రేంజ్ ని అల్ట్రావయోలెట్ వారు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మరి పెద్ద బ్యాటరీ పెట్టారంటే ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. దీని బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 3.8 లక్షల నుండి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ యొక్క కాస్ట్ 5.5 లక్షల వరకు ఉంటుంది. మరి ఎన్ని లక్షలు పెట్టి ఈ బైక్ని ఎవరు కొంటారో చూడాల్సి ఉంది. మరి మీలో ఎవరైనా ఈ అల్ట్రావయోలెట్ F77 బైక్ ని బుక్ చేసి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఏథర్ నుండి. ప్రస్తుతం ఏథర్ మన ఇండియన్ మార్కెట్లో అవే 450 సిరీస్ అనేది అమ్ముతూ వస్తుంది. వాటి ప్రైస్ అయితే చాలా ఎక్కువైందని నేనైతే చెప్తాను, కాకపోతే స్కూటర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ మీలో చాలామంది ఏథర్ నుండి ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ అనమాట, ఎందుకంటే ఏథర్ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని టెస్ట్ చేస్తూ మనకైతే స్పై అవ్వడం జరిగింది. అండ్ స్పై ఇమేజెస్ కూడా మనకైతే రావడం జరిగింది. ఇక ఈ ఇమేజెస్ని చూసుకుంటే ప్రస్తుతం ఉన్న 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలా ఉన్నాయో ఈ స్కూటర్ కూడా అచ్చం చూడడానికి మనకు అలానే లభిస్తుంది. అదే 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే మనకైతే లభించే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఆబ్వియస్లీ బ్యాటరీ అండ్ మోటార్ కెపాసిటీ వీరైతే తగ్గిస్తారు. ప్రస్తుతం ఉన్న ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. మరి దానికన్నా తక్కువ అంటే ఈ స్కూటర్ ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందో మనమైతే వేచి చూడాల్సి ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి 100,000 నుండి 130,000 లోపు పెడతారని నేనైతే అనుకుంటున్నారు. మరి మీలో ఎంతమంది ఏథర్ నుండి ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా ఇప్పటికే రైడ్ హెయిలింగ్ మార్కెట్, అంటే మనం ఓలా క్యాబ్స్, ఓలా ఆటోస్ బుక్ చేసుకుంటాం చూడండి, దాంట్లో ఇప్పటికే ఓలా వారు నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓలా S1 అండ్ ఓలా S1 ప్రో ప్రొడక్ట్స్తో వీళ్ళు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో కొనసాగడం జరుగుతుంది. అండ్ ఓలాకి ఇప్పటి వరకు చాలా $1 మిలియన్ ఫండింగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఓలా వారి ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్సే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో ఓలా CEO అయిన భవిష్ అగర్వాల్ గారు 2024 సంవత్సరం వీరు IPOకి అయితే వెళ్ళనున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ఆ డిస్కషన్ లో భాగంగా ఈ 2023 మిడ్ కల్లా ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ని మన మార్కెట్ లోకి లాంచ్ చేస్తారని, 2024లో ఓలాని IPOకి తీసుకెళ్లి వీరు ఎలక్ట్రిక్ కార్ ని కూడా ఆ ఇయర్ లో లాంచ్ చేస్తామని ప్రకటించడం జరిగింది. IPO అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. స్టాక్ మార్కెట్ ని ఎవరైతే ఫాలో అవుతారో సో వారికి దీని గురించి తెలిసే ఉంటుంది. అయితే మనకి 2024వ సంవత్సరంలో ఓలా స్టాక్స్ కూడా మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ మీలో చాలా మంది కామన్ పబ్లిక్ ఈ ఓలా షేర్స్ ని కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా ఇప్పటికే చాలా రికార్డులను అనేది బద్దలు కొట్టడం జరిగింది. అండ్ ఇంకో ఫ్రెష్ రికార్డ్ని బద్దలు కొట్టడానికి వీరైతే తయారయ్యారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు టాటా నెక్సో అనేవి కారు వేసుకొని కేవలం 4 డేస్లో వీరు ట్రావెల్ చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే వీరు కేవలం 4 డేస్లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు టాటా నెక్సాన్ ఈవీ పైన అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, February 25వ తేదీన మార్నింగ్ 6:00కి 2 టాటా నెక్సాన్ ఈవీస్ వేసుకొని టాటా మోటార్స్లోని 4 మెంబర్స్ అయితే అక్కడ నుండి బయలుదేరడం జరిగింది. అండ్ February 28వ తేదీన మార్నింగ్ 8:30 వరకు వీరు కన్యాకుమారిలోని దమనగిరి అనే ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ స్ట్రెచ్లో వీరు 13-14 రికార్డ్స్ అనేది క్రాక్ చేశారనమాట. ఫాస్టెస్ట్ 3,000 కిలోమీటర్స్ డ్రైవ్ బై అన్ ఎలక్ట్రిక్ కార్. సో ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ని వీరైతే బద్దలు కొట్టడం జరిగింది. సో ఈ రికార్డ్స్ లో భాగంగా ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ కార్ టు క్రాస్ బెంగళూరు సిటీ ఇన్ దిస్ మెనీ అవర్స్, టు క్రాస్ మహారాష్ట్ర సిటీ ఇన్ దిస్ మెనీ అవర్స్, టు క్రాస్ గుజరాత్ సిటీ ఇన్ దిస్ మెనీ అవర్స్, సో ఇలా రికార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని టాటా నెక్సాన్ ఈవీ అయితే బద్దలు కొట్టడం జరిగింది. సో ఈ ట్రిప్ లో వీరు టాటా నెక్సాన్ ఈవీలో చార్జింగ్ ఎప్పుడైతే అయిపోతుందో టాటా వారి చార్జింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే యూజ్ చేయడం జరిగింది. సో రొటేషన్ పద్ధతిలో 4 డ్రైవర్లు అనేవి ఈ 2 టాటా నెక్సాన్ ఈవీస్ తో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అయితే రీచ్ అవడం జరిగింది. సో ఈ రికార్డ్స్ క్రాక్ చేసిన తర్వాత వీరు చెప్పాలనుకుంది ఏంటంటే,
టాటా ఎలక్ట్రిక్ కార్స్ అనేవి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంటే ఎలాంటి టెంపరేచర్లోనైనా ఎలాంటి రోడ్స్ పైన అండ్ ఎలాంటి టెరెన్స్లోనైనా వాటిని తట్టుకొని టాటా వారి ఎలక్ట్రిక్ కార్లు నడుస్తాయని అండ్ టాటా వారి ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది ప్రతి సిటీలో ఉందని అండ్ టాటా వారి ఎలక్ట్రిక్ కార్లను వేసుకొని మనం లాంగ్ ట్రిప్స్ కూడా ఈజీగా వెళ్ళొచ్చని వీరైతే ఈ ట్రిప్స్తో ప్రూవ్ చేయడం జరిగింది. మరి టాటా వారి ఎలక్ట్రిక్ కార్స్ మీలో ఎవరైనా వాడుతూ ఉంటే వీరి కార్స్ అండ్ వీరి ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ పైన మనం నమ్మకం పెట్టుకొని లాంగ్ ట్రిప్స్ అనేవి వేయొచ్చా వేయరాదా అనే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మ్యాటర్ ఈవీ నుండి. మీలో చాలామంది ఈ మ్యాటర్ ఈవీ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ఈ బైక్లో ఏంటంటే స్పెషాలిటీ బ్రో, ఎందుకు ఇంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఫస్ట్ టైం మన ఎలక్ట్రిక్ బైక్లో వీరు గేర్ సిస్టమ్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ బైక్లో మనకి 4 మాన్యువల్ గేర్స్ అనేవి లభించనున్నాయి అండ్ మోటార్ అండ్ బ్యాటరీలో వీరు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది వాడడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 10.5 kW పీక్ పవర్ గల ఒక మోటార్ని వీరైతే దీంట్లో యూజ్ చేశారు. అంటే మోటార్ మనకి ఇంజన్ ప్లేస్లో అయితే ఉంటుంది, ఇంజన్ నుండి బ్యాక్ వీల్ కి మనకి చైన్ ద్వారా పవర్ అయితే వెళ్తుంది అండ్ 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లేతో పాటు 6 and 8 kW బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్తో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మ్యాటర్ బైక్కి వీరు ఐరా అని పేరు అయితే పెట్టడం జరిగింది అండ్ 4000, 5000, 5000+, and 6000+ అనే 4 వేరియంట్స్లో వీరు దీన్ని లాంచ్ అయితే చేయనున్నారు. ఫస్ట్ 3 వేరియంట్స్లో కనెక్టివిటీ ఫీచర్స్ మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ 3 వేరియంట్స్లో 125 kilometers రేంజ్ అనేది మనకి లభించడం జరుగుతుంది. టాప్ వేరియంట్లో 8 kWh బ్యాటరీ ప్యాక్ అండ్ 150 kilometers రేంజ్ అనేది లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ అయినా 4000 యొక్క ప్రైస్ అయితే వీరు ఇంకా రివీల్ చేయలేదు, కానీ సెకండ్ వేరియంట్ 5000 యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 143,999 rupees. థర్డ్ వేరియంట్ అయినా 5000+ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 153,999 rupees అండ్ టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ప్రైస్ కూడా వీరు ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఫస్ట్ వీరు 5000 and 5000+ అనే 2 వేరియంట్స్ అయితే మార్కెట్లోకి తీసుకొస్తారు. దాని తర్వాత బేస్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్ని వీరు సేల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది అండ్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మరి ఈ మ్యాటర్ ఐరా ఎలక్ట్రిక్ బైక్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ప్రస్తుతం ఎంజీ నుండి మనకి ఎంజీ ZS ఈవీ అనే ఒకే ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలో అవైలబుల్గా ఉంది. ఎప్పటి నుండో ఎంజీ ఎయిర్ ఈవీ అనే ఒక పొట్టి ఎలక్ట్రిక్ కార్ మన ఇండియాలో లాంచ్ అవుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి అండ్ ఎంజీ వారు దీన్ని అఫీషియల్గా టీజ్ కూడా చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఈ పొట్టి కార్ యొక్క పేరు ఎయిర్ ఈవీ అనుకున్నాం, కానీ వీరు దీనికి ఎంజీ కామెట్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. దీన్ని రీసెంట్గానే వీరు రివీల్ అయితే చేయడం జరిగింది. ఈ కార్లో కేవలం 2 doors ఉంటాయి అండ్ 4 ఈజీగానే అయితే కూర్చోవచ్చు. ఈ కార్లో 20-25 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ తో 200-300 kilometers రేంజ్ ని వీరు క్లెయిమ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే వీరు రిలీజ్ చేసిన టీజర్ లో కార్ అయితే చూపించలేదు, కానీ ఎండింగ్ లో మాత్రం ఆన్ ద వే అని అయితే చెప్పడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే సూన్, ఈ మంత్ ఎండింగ్ వరకు లేదా ఏప్రిల్లో మనకి కార్ లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 10-11 lakhs. మరి ఈ ఎంజీ కామెట్ టాటా టియాగో ఈవీకి పోటీనిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ సిట్రీన్ నుండి. సిట్రీన్ కంపెనీ వారి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అయిన EC3ని రీసెంట్గానే మన ఇండియాలో అన్వీల్ చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్లో వీరు దీని బ్యాటరీ కెపాసిటీ, మోటార్ కెపాసిటీ, ఫీచర్స్ ఇవన్నీ అయితే చెప్పడం జరిగింది, కానీ ప్రైస్ మాత్రం వీరైతే రివీల్ చేయలేదు. సో రీసెంట్గానే సిట్రీన్ ఈ EC3 ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైజెస్ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ గురించి మాట్లాడుకుంటే దీంతో మనకి 29.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్తో 320 kilometers రేంజ్ని సిట్రీన్ వారైతే క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ బాగుంది, రేంజ్ బాగుంది. ఈ కార్ ని వీరు టాటా టియాగో ఈవీకి కాంపిటీషన్ గా అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే టాటా టియాగో ఈవీ అనేది ఎప్పుడో లాంచ్ అయిపోయింది, దాని డెలివరీస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. కానీ ప్రైసింగ్ పరంగా చూసుకుంటే మాత్రం టాటా టియాగో ఈవీకి ఈ సిట్రీన్ ఏ మాత్రం దగ్గరగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు స్టార్టింగ్ ప్రైస్ 11.5 lakhs అనేది పెట్టడం జరిగింది. వీరి కార్ ని మొత్తంగా 4 వేరియంట్స్ లో లాంచ్ చేయనున్నారు. సో ఫస్ట్ వేరియంట్ పేరు వీరు లైవ్ అని పెట్టడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసరికి 11.5 lakhs. నెక్స్ట్ వేరియంట్ ఫీల్ అన్నమాట, దీని ప్రైస్ వచ్చేసరికి 12.13 lakhs. నెక్స్ట్ వేరియంట్ ఫీల్ వైబ్ ప్యాక్ అంట, దీని కాస్ట్ వచ్చేసరికి 12.28 lakhs. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్, సో దీని కాస్ట్ వచ్చేసరికి 12.43 lakhs అయితే పెట్టడం జరిగింది. ఇది ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే, ఆన్ రోడ్కి వచ్చేసరికి మీకు ఇంకా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. సో నేను ఈ కార్ని పర్సనల్గా చూశాను, దీని ఫీచర్స్ అన్ని చెక్ చేశాను, నాకు ఈ ప్రైస్కి అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించలేదు. ఎందుకంటే టాటా టియాగో ఇవి మనకి 9 lakhs నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండుని కంపేర్ చేసుకుంటే టాటా టియాగో ఇవే నేనైతే బెస్ట్ అని చెప్తాను. ఈ కార్ని త్వరలోనే రివ్యూ చేస్తాను. సో ఆ రివ్యూలో ఈ కార్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఈ కార్పై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి.